Hello everyone, welcome to my channel. Araku trip is day 2 video. Day 1 video lo Borra Caves, Katika Waterfalls cover chesamu. A tarvata Araku Valley reach a 10 stay chesam. So tarvata roju morning Araku Valley nunchi Madagada viewpoint reach cheyanu. Ikkada tribal dance famous, adi okasari chuddam. ఇక్కడ ట్రైబల్స్తో మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు, దానికి మనీ ఏం ఛార్జ్ చేయరు. బట్ దేవుడి ఫోటోలు ఉంటే అక్కడ మనం తోచినంత అవ్వచ్చు. అండ్ ఈ వ్యూ పాయింట్ కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఈచ్ యాక్టివిటీకి 50 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. ఏ యాక్టివిటీ అయినా సరే 50 రూపీసే. ఒకసారి యాక్టివిటీస్ కూడా చూద్దాం. ముందు చూసిన 2 యాక్టివిటీస్తో పాటు ఇక్కడ మనం మట్టికొండ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. దీనికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి గైడెన్స్ కూడా ఇస్తారు. సో ఒక చిన్న కొండ తయారు చేసుకుని మనం ఇంటికి పట్టుకెళ్ళచ్చు అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఉయ్యాలు కూడా ఇవ్వచ్చు. దీనికి కూడా పర్ పర్సన్ 50 రూపీస్, అది నార్మల్ ఉయ్యాలనండి. అండ్ ఈ వ్యూ పాయింట్ గురించి మాట్లాడితే ఇక్కడ పాలమేఘాలు ఇంక అనిపించలేదు, నార్మల్గానే ఉంది. జస్ట్ యాక్టివిటీస్ ఆ ట్రైబల్ డ్యాన్స్తో ఏదైనా సరదాగా డ్యాన్స్ చేయాలనుకుంటే వచ్చి చూడొచ్చు. లేదు మాకు యాక్టివిటీస్తో పెద్ద పని లేదంటే ఇది స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్నపిల్లలకైతే 25 రూపాయలు అనమాట. ఈ లోపల ఒక మ్యూజియం కూడా ఉంటుంది. అంటే అప్పట్లో ఏ తెగల వాళ్ళు ఉండేవారు, వాళ్ళు ఏ వర్క్ చేసేవారు అన్నది ఉంటుంది అనమాట ఇక్కడ. సో అదొకసారి చూద్దాం. చూసారా ఈ స్టాట్యూస్ అన్నీ ఎంత బాగున్నాయో. అప్పట్లో ఏ తెగలవారు ఉండేవారు, వాళ్ళు ఏ పనులు చేసేవారు అన్నది ఈ స్టాట్యూస్ రూపంలో చాలా అద్భుతంగా రూపొందించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ట్రైబల్ మ్యూజియంలోనే పార్క్ టైప్ ఉంటుంది, సరదాగా సేపు స్పెండ్ చేయొచ్చు. అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, జిప్ లైన్, స్కై సైక్లింగ్, బోటింగ్. సో ఎవరన్నా చేయాలనుకుంటే అవి కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి అరకు పైనరీ అండి. ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ ఫోటో షూటింగ్స్కి అలాంటిట్లకి బాగా ఫేమస్. అండ్ ఇక్కడ నైట్ క్యాంప్ స్టేయింగ్ కూడా ఉంది, టెంట్ స్టేయింగ్. నేను ఇక్కడే ట్రై చేశాను ఫస్ట్, బట్ ఇక్కడ అన్నీ ఫిల్ అయిపోయినాయంట. సో నాకు దొరకలేదు ఇక్కడ. సో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ముందు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి అన్నమాట. అండ్ ఈ లోకల్ లొకేషన్స్ ఒకసారి చూద్దాం. అరకు పైనరీని చూసారు కదా. సో మార్నింగ్ టైంలోనే రావాలండి ఇక్కడికి. మనం ఆఫ్టర్నూన్ వస్తే పెద్ద బ్యూటిఫుల్గా అనిపించదు. సో మార్నింగ్ టైంలో ఫాగ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది.
అండ్ మీకు ఈ అరకు వ్యాలీ దగ్గరే చాలా హనీబీ ఫార్మ్స్ అయితే కనిపిస్తాయండి. సో నేనైతే ఇక్కడ 2 హనీ బాటిల్స్ అయితే పర్చేస్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. ఈ కనిపించేదేమో హనీబీ బాక్స్ అండి, ఇక్కడ బీస్ కూడా కనిపిస్తున్నాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి అక్కడి నుంచి. అండ్ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తారంట. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేసు చాప్రాయ్ ది క్యాస్కేడ్ అండి. ఇది ఒక నదీ ప్రవాహం లాంటిది, అలాగే ఏదో జారుడు బల్లలా ఉంటుంది అన్నమాట ప్రవాహం. సో మనం పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు ఇక్కడికి, రిస్క్ ఫ్రీ అనమాట. సో కొంతసేపు నీట్గా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈ చాప్రాయ్ దగ్గరే మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా దొరుకుతాయి. సో ఎవరన్నా బ్యాంబూ బిర్యానీ తినాలన్నా లేదా జింగా లవర్స్ అంటే ఈ ప్రాన్స్ ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇక్కడ బాగుంది. ఆ ప్రాన్స్ అన్ని ఫ్రై చేసి ఒక పుల్లకు గుచ్చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇదైతే టేస్ట్ చేయండి, నాకైతే బాగా నచ్చింది. వన్స్ ఈ చాప్రాయ్ చూసుకున్న తర్వాత మేము వనజంగికి ఒక 5 కిలోమీటర్లో స్టేయింగ్స్ ఉంటాయి. సో అక్కడికి రీచ్ అయిపోయి టెంట్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడతో Day-2 అనేది ఎండ్ చేసామన్నమాట. ఇంకా Day-3 వీడియో వచ్చేసి నేను మళ్ళీ నెక్స్ట్ కమింగ్ డేస్లో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి, Day-3 వీడియో అయితే బాగుంటుంది, లొకేషన్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో డోంట్ మిస్ ద Day-3 వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.